నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి బాధితులు తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన బాధితులు తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించారు. బాధితుల వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చల్లవారి పాలెంకు చెందిన పాపిరెడ్డి తన స్థలంలో విద్యుత్ అధికారులు హైటెన్షన్ విద్యుత్ పోల్ను పాతినట్లు చెప్పారు. ఇల్లు కట్టుకోవాలనుకున్న కొంచెం స్థలంలో అక్రమంగా పాతిన పోల్ను తొలగించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. నా ఇంటి ముందేమో రోడ్డుకు ఉన్నాయండి. నా సైట్ కాడికి వచ్చేవరకే ఒక రెండు అడుగులు స్థలంలోకి వచ్చినాయి అనమాట. దాని గురించి ఏ గారిని కలిసి నేను ఇట్లా నాకు ఈ కరెంటు తీగలు వచ్చినాయండి, కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసి వాటిని చేయమని అర్జీగా అడిగానండి. కానీ ఆయన చేద్దాం అని చెప్పి 6 మంత్స్ నుంచి చేయలేదండి. ఎవరో సలహా మీద 2 నెలల క్రితం మళ్ళీ నేను ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టానండి. ఆ కంప్లైంట్కి కూడా స్పందించకపోతే ఇప్పుడు ఈరోజు స్పందన కార్యక్రమం కలెక్టర్ గారికి చెప్పుకొని దాని గురించి చర్య తీసుకోమని అడగటానికని వచ్చాను సార్. మాలల ఐక్య సేవా సమితి ఆవిర్భావ సభ గుంటూరులో జరిగింది. అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు స్టాలిన్తో పాటు ప్రజా సంఘాల నేతలు రాజాసుందర్ బాబు, బెంజమిన్, డేవిడ్ విలియమ్స్ పాల్గొన్నారు. మాలలపై దాడులు జరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని, తాము కూడా ఇకపై ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్టాలిన్ తెలిపారు. పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళని మేము లాండర్ చేతికి తీసుకోవడం అయితే కాదండి, అది మాకు రక్షణ అదే అనిపిస్తుంది. రక్షణ ఎస్సీ ఎస్టీ కేసు వల్ల రక్షణ లేదు మాకు ఈ రోజున. దానికని మేము దాన్ని మేము పెట్టదలుచుకోలేక పెట్టడం వల్ల కూడా మేము దాన్ని వేరే రూట్లో తీసుకెళ్ళి, అరే వాళ్ళు మాలళ్ళు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, వాళ్ళు జోలు పోవద్దు అంటున్నారే కానీ మరి వాళ్ళని కొట్టద్దు, వాళ్ళు కొడితే మరి ఈ ప్రభావం దానివల్లే కాబట్టి కొట్టద్దని కూడా అగట్లా. కాబట్టి మేము అందుకే ఏం చెప్తామంటే దెబ్బకు దెబ్బ పడితేనే మా మీద దాడులు లాగుతేనే ఉద్దేశం మీద మాత్రమే మేము తిరిగి కొడతామని చెప్తున్నాము. అందుకే అధికారులకు మేము చెప్పేది కదా ఒకటే, కొద్దిగా ఆ లాండ్ ఆర్డర్ మీరు చూసుకోండి. మేమైతే మిమ్మల్ని లాండ్ ఆర్డర్ చేతికి తీసుకునే విధంగా అయితే మేము చేయట్లేదు. అందరికీ జై భీమ్, జయమాల. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దూపిడికి పాల్పడుతుందంటూ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 28, 29, 30 తేదీల్లో ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించింది. దీంతో ఇసుక రీచ్ల వద్ద సత్యాగ్రహ దీక్షను పార్టీ నాయకులు చేపట్టారు. అలర్ట్ అయిన పోలీసులు ఎక్కడికక్కడ మాజీ ఎమ్మెల్యేలను, నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్జీటీ విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా టెండర్లు పిలవకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి రోజుకు 1 కోటి రూపాయలు లాస్ వస్తుంది. ఎవరు తోచుకుంటున్నారు? ఇది నాకు కావాలి. మీరు ఒకటి ఈ ఏరియా మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్, మీరు మాకు ఆన్సర్ చేయండి. రేపు ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్, శాండ్ మైనింగ్ దాని మీద మా రోజులు సీఐ గారికి, అమరావతి సీఐ గారికి మరింత మీ పరిమితులనే ఉన్నాయి కాబట్టి ఒక అర్జీ ఇవ్వడానికి మా వాళ్ళని పిలుస్తారు. మీరు అర్జీ తీసుకొని అక్నాలజ్మెంట్. జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ కృష్ణా పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ ఉద్యోగులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హెన్రీ కృష్ణ జెడ్పీ చైర్మన్ పదవి వచ్చిన నాటి నుండి అనేక అభివృద్ది పనులు చేశారన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచి మరిన్ని సేవలు అందించాలని వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతి కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ ఉద్యోగులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మా కులం తరఫున ఈ రోజున వడ్డర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. మా వడ్డర్లందరి తరఫున కూడా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హెన్రీ కృష్ణ గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ వారు ఇలాగే మరి ఎంతో ఉన్నతమైన పదవుల్ని అందుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని, గతంలో ఎమ్మెల్యే టికెట్ మిస్ అయినా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణతో ఈరోజు హెన్రీ కృష్ణ గారికి ఇంతటి ఉన్నతమైనటువంటి పదవి దక్కడం, మరి రానున్న కాలంలో వారి సేవలు ప్రజలకి మరింత ఎక్కువగా అందిస్తారని, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలని, వారు నిండు ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు ఎల్లప్పుడూ సేవను అందించే విధంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. బాధితుల వినతులను స్వీకరించిన ఎస్పీ వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. సంగడిగుంటుకు చెందిన పాస్టర్ నెహేమియా తనపై 5 యువకులు దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. 8వ తేదీ రాత్రి తనపై యశ్వంత్, ఉదయ్, శ్రీరామ్, కిషోర్, కిరణంజలి తనపై దుర్భాషలాడుతూ దాడి చేశారని ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. మణిపూర్లో క్రైస్తవులను పరిగెత్తించినట్టు మిమ్మల్ని కూడా పరిగెత్తించుకొడతామని చెప్పారు. ఆ విషయాన్ని సిఐ దృష్టికి పాతకుంట్ర సిఐ దృష్టికి తీసుకుని వెళ్ళిన పాతకుంట్ర సిఐ సుబ్బారావు, అలాగే కాకానిలో పనిచేస్తున్న తలకోల శాంసన్, వాళ్ళిద్దరూ 5 కొమ్ము కాశారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము కలవటం జరిగింది. దాని గురించిన రసీదు కూడా మాకు ఇచ్చారు. మా మీద కాదు, క్రైస్తవ సంఘాల మీద, సేవకుల మీద కూడా జరుగుతున్న ఈ దాడులను మరి గవర్నమెంట్ వారు పట్టించుకొని తగిన న్యాయం మాకు జరిగించాలని మీ అందరినీ నమస్కరించి వేడుకుంటున్నారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా 2000వ సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరులో మృతి చెందిన వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు రామారావు, గని, ఇతర నాయకులు పాల్గొన్నారు. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలు ఎలా ప్రభుత్వంపై తిరగబడ్డారో, ఇప్పుడు ఈ వైసీపీ పాలనలో అదే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని రామారావు అన్నారు. ఇప్పుడు 200 రూపాయలు ఒక సాధారణమైనటువంటి పూరి గుడిసినటువంటి వాళ్ళకి 200 రూపాయలు బిల్లు వస్తే 350 రూపాయలు వేస్తున్నారు. కారణమేంది? సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్ఛార్జీలు, అదేవిధంగా కస్టమర్ ఛార్జీలు, ఈ పేర్లతోటి బిల్లులు పెద్ద ఎత్తున పెట్టుకుపోతామని అవి ఇంగ్లీష్లో ఉంటాయి బిల్లుల్లో. చివరికి మన ఇంటికి వచ్చి రీడింగ్ నోట్ చేసుకొని పోయేటువంటి వాళ్ళకి కూడా ప్రతి మీటర్ మీద 50 రూపాయలు మనమే ఇస్తున్నాం, ప్రభుత్వం ఆ బిల్లు ఇవ్వట్లా. అదేవిధంగా ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి గత నెలలో విద్యుత్ కొనుగోళ్ళు అమ్మకాల్లో తేడా వస్తే, అది కనుక నష్టం వస్తే ఈ నెలలో బిల్లుల్లో వేస్తున్నారు. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అప్పుడు అందరూ బిల్లులు కట్టేశారు, ఏ నెల కానీ బిల్లులు కట్టేశారు. కానీ విద్యుత్ కొనుగోళ్ళు అమ్మకాల్లో 2900 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట. ఆ నష్టాన్ని ప్రజల మీద వేస్తూ 36 నెలల పాటు ప్రజల మీద ఆ బిల్లులు వేస్తారు. ఇప్పుడు 13 నెలలు వేశారు, ఇంకా 23 నెలలు ప్రజలు కట్టాలా? ఈ రకంగా బిల్లులు పెద్ద ఎత్తున పెంచింది. మనం విద్యుత్ అమరవీరు స్ఫూర్తితోటి ఈ బిల్లులకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఫీనిక్స్ షాపింగ్ మాల్లో రిలయన్స్ ట్రెండ్స్, షాపర్ స్టాప్, అవంత్రా మాల్స్ ను నేడు ప్రారంభించారు. పయనీర్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి రమేష్ జీటీ రోడ్లోని మాల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫినిక్స్ మేనేజర్ నాగార్జున మాట్లాడుతూ ప్రజల అవసరాలకు తగ్గట్లు ఫినిక్స్ షాపింగ్ మాల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫినిక్స్ మాల్లో బ్రాండెడ్ బట్టలు లభించు రిలయన్స్ ట్రెండ్స్ తో పాటు షాపర్ స్టాప్, అవంత్రా, మెక్డొనాల్డ్ షాపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో 6 స్క్రీన్లతో సినిమా థియేటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక కుటుంబానికి అవసరమైన అన్ని బ్రాండెడ్ వస్తువులు ఒకే చోట తక్కువ ధరలకు లభించే చోటు ఫినిక్స్ షాపింగ్ మాల్ అన్నారు. నగరవాసులు ఫినిక్స్ మాల్ను సందర్శించి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ సురేష్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. సో ఇది గుంటూరుకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ షాపింగ్ మాల్. అండ్ ఇక్కడ హ్యాజిల్ ఫ్రీ షాపింగ్ అనేది క్రియేట్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఈజీగా లోపలికి వచ్చి షాపింగ్ చేసి, డైన్ చేసి, ఎంటర్టైన్మెంట్ జోన్లో ప్లే చేసి, నెక్స్ట్ మల్టీప్లెక్స్లో కూడా సినిమా చూడడానికి అనుగుణంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం 1000 పీపుల్ దాకా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. మల్టీప్లెక్స్ అన్నమాట వాళ్ళకి. మనకి 6 స్క్రీన్స్ ఉంటాయండి, అంతా అప్ టు డేట్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ అంతా ప్లాన్ చేయటం జరుగుతుంది. సో ఫుడ్ కోర్ట్స్ కూడా మనకి ఏంటంటే అండి, ఫుడ్ కోర్ట్స్లో కూడా క్యూఎస్ఆర్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే నెక్స్ట్ నార్మల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, కియాస్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మనకి ఫుడ్లో వచ్చేసి మెయిన్ బ్రాండ్స్ మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, కేఎఫ్సి, డోమినోస్, హ్యాంగ్అవుట్, క్రీమ్స్టోన్, టెంప్టేషన్స్, టిప్స్ ఫ్రాంకీ. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.